సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు తొలి తెలుగు కలర్ చిత్రం సాంఘికం తొలి జేమ్స్ బాండ్ కౌ బాయ్ సినిమా స్కోప్ సెవెంటీఎంఎం డిటిఎస్ మూవీ సహా తెలుగు చిత్రసీమకు ఎన్నో కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు దీంతో ఎంతోమంది ను పరిచయం చేశారు సినిమాలో రాణించాలంటే నాటకాలలో ప్రూవ్ చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు ఇచ్చిన సలహాతో నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవైలో కృష్ణ తొలిసారిగా స్టేజ్ మీద చేసిన పాపం కాశీకెళ్ళిన అనే నాటకంలో నటించారు ఇందులో శోభన్ బాబు కూడా నటించడం విశేషం ఆ తర్వాత భక్త శబరి సీతారామ కళ్యాణం చైర్మన్ వంటి నాటకాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో నూతన టెక్నాలజీలను పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు అందులో పూరి జగన్నాథ్ కూడా ఒకరు తిలానా టైటిల్తో తెరకెక్కిన సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసిన ఏవో కారణాల వల్ల ఈ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు దీనికి ప్రధాన కారణం కృష్ణ అభిమానులే కొత్త దర్శకుడితో సినిమా చేయిస్తే ఇమేజ్ తగ్గుతుందని సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే తట్టుకోలేమని అభిమానులు చెప్పడంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి కృష్ణ తొలిసారిగా హీరోగా ఎంపికైన చిత్రం కొడుకులు కోడళ్ళు కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయింది మూగ మనసులు చిత్రం విడుదలైన తర్వాత తేనె మనసుల కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్ యాడ్ చూసి ఆడిషన్కి వెళ్ళి ఎంపికయ్యారు హీరోగా ఎంపికైనప్పటికీ బక్కగా ఉన్నావు నువ్వేం నటిస్తావని చాలా మంది దెప్పి పొడిచారట దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు జడ్జ్మెంట్ తప్పన్నారు కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయి హీరోగా కృష్ణా కెరీర్నే పూర్తిగా మార్చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై నాలుగు వరకు ఒక్కో ఏడాది దాదాపు పదికి పైగా చిత్రాలు విడుదలయ్యాయి ఆ టైంలో తెనాలిలో ఉన్న ఏడు థియేటర్లలో అన్ని కృష్ణా సినిమాలే ఆడేవంటే అతిశయోక్తి కాదు రోజుకి మూడు షిఫ్ట్ల చొప్పున బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన ఘనత కృష్ణదే నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక జానపద పౌరాణిక జేమ్స్ బాండ్ కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు